హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రది వ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నెక్స్ట్ ఇంకా ఈ వీడియో అయితే మా యానివర్సరీ రోజు చేసిన వీడియో అనమాట. అలానే ఓ ఏదో స్పెషల్గా ఉంటుందని అయితే ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇది కూడా ఇంకొక నార్మల్ వ్లాగే అనుకోండి. కొంచెం మంచిగా చేసుకుందాం అనుకున్నాం, కానీ బట్ ఆ రోజు వేరేలా ఉండే అనమాట సిచ్యువేషన్ ఏంటన్నది నేను తర్వాత మీకు చెప్తాను. సో ఇక్కడైతే మేము బయటకు వెళ్తున్నాము, అది కూడా ఎందుకు అంటే చికెన్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాము. సో ఏదో కనీసం స్పెషల్ అన్నా చేసుకుంటే కొంచెం అనిపిస్తుంది, స్పెషల్ డే లాగా అనిపిస్తుంది కదా. అందుకని చెప్పి మొత్తానికి ముగ్గురం కూడా, మా ముగ్గురిని చూస్తే మీకు అర్థమైపోతూ ఉండుంటుంది ఏదో ఇప్పుడే లేచి వస్తున్నారని చెప్పి. బట్ అప్పటికే 10-11 అయిపోతున్నట్టుంది. సో ఇండియా స్టోర్ ఓపెన్ చేయాలన్నా మాత్రం టైం పడుతుంది కదా. ఆ రోజు సతీష్ కూడా ఏదో ఒక మార్నింగ్ లేచి కొంచెం ఒక 2-3 అవర్స్ ఏమో వర్క్ చేసుకున్నట్టున్నాడు, తర్వాత ఇంకా లీవ్ తీసేసుకున్నాడు లేండి. కొంచెం మంచిగా అందరం టైం అన్నా స్పెండ్ చేసినట్టుంటుంది అని చెప్పి. ఎవరు ఏదో తెచ్చుకున్నారు. అమ్మ నీకు తెచ్చానే, నీకు కాకపోతే అట్టే అడిగి ఏదో కొంచెం బెటర్ ఉంటది ఏమంది. ఏం తెచ్చావు బాబా మనకి? బక్లవా. చాలా రోజులు అయినా నోన్ ట్రై. ఇప్పుడా? నో, ఇప్పుడు వద్దులే. తీయటం కూడా కష్టంలే. ప్యాంటు సరేలే, ఇంటికి పోయాక ఓపెన్ చేద్దాం. యాక్చువల్గా ఇదంతా అయితే ముందే అనుకున్నదే అనమాట, అంటే గ్రాసరీ స్టోర్కి వెళ్ళటం ఇట్లా కాదు, సతీష్ లీవ్ పెట్టుకోవటం కానీ ఆ తర్వాత వీళ్ళైతే బయటకు వెళ్తాం, కొంచెం ఎర్లీగా కుదిరితే టెంపుల్కి వెళ్ళేసి రావటం ఇట్లా అనుకున్నాం అనమాట. హన్షన్ కూడా స్కూల్కి పంపించొద్దు ఇట్లా అని చెప్పి. సేమ్ అలానే అయ్యింది, కానీ బట్ దాని వెనక రీజన్స్ అయితే వేరనమాట. మీరు ఇందాక హన్షన్ చూపించాను కదా, హన్షన్ చూపించినప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది కదా, ఒక ఐకి చూస్తే దాన్ని కరెక్ట్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా రాదండి. నేను చెప్పేది మేబీ అర్థమవుతుంది అనుకుంటా. కొంచెం మనకి వైట్ డిశ్చార్జ్ ఉంటది కదా, మేమైతే పుసులు అంటాము. సో అవి ఫుల్ గా ఉన్నట్టు కనిపించి ఉంటాయి కదా ఆ కన్ను మొత్తం. సో నేను ముందు రోజు కూడా ఆఫ్టర్నూన్ పడుకున్నాడు అనమాట, పడుకొని లేచినప్పుడు కొంచెం చూశాను. అప్పుడు కూడా నాకు పెద్దగా ఐడియా ఏంటబ్బా వీడి కొత్తగా వస్తున్నాయి, నాకు చిన్నప్పుడు ఉండేవి, తర్వాత లేదులే కానీ. సో ఏమైనా అట్లా పెద్ద అయ్యే కొద్ది వస్తాయేమోలే అట్లా అనుకున్నా అనమాట. ఆ తర్వాత నైట్ అనుకుంటా, నిన్నటి వీడియోలో కూడా ఒక చిన్న విట్ పెట్టాను, అది నేను ఊరికే ఫోటో తీసుకున్నా అనమాట. నాకు ఫస్ట్ అర్థం కాలేదు, అప్పుడు కూడా ఏదో ఏడుస్తుంటే కంటి నుంచి వస్తాయి. సో నాకు అర్థం కాక నేను ఎలాగో డాక్టర్ అపాయింట్మెంట్ ఉండే, సో డాక్టర్ కన్నా చూపించవచ్చు కదా అని చెప్పి ఒక ఫోటో తీసుకొని పెట్టుకున్నా అనమాట. తర్వాత అర్థమైంది, ఇంకా ఆ రోజు ఆ తర్వాత కొంచెం ఎక్కువ కన్నంతా కూడా రెడ్గా అయిపోవటం అట్లా అయ్యిందనమాట. అప్పుడు అర్థమైంది, ఓకే ఇది ఏదో మా మేమైతే కండ్ల కలతలను ఏమో అంటాము, సో అదేమో అని డౌట్ వచ్చింది. అండ్ ఆ తర్వాత గుర్తొచ్చింది అనమాట, కరెక్ట్ గా 2 డేస్ ముందే స్కూల్లో మాకు ఒక మెసేజ్ లాంటిది పంపారు, స్కూల్లో ఎవరికో పింక్ అయ్యి వచ్చింది, మేమంతా కూడా శానిటైజ్ చేస్తున్నాము అట్లా అని చెప్పి పంపారనమాట. అప్పటికి నాకు సతీష్కి అయితే అసలు పింక్ అయ్యి అంటే ఏంటో కూడా తెలీదు, సతీష్కి అయితే ఆ కండ్ల కలతలు కూడా తెలియదు అంటే. బట్ నాకైతే మాత్రం చిన్నప్పుడు ఒకసారి వచ్చింది, సో అందుకని నాకు ఐడియా ఉంది అవైతే కంటికి వస్తాయి అట్లా అని చెప్పి. బట్ మరి ఇంత చిన్నప్పుడు అయితే మనకు గుర్తుండదు కదా, సో ఇంత చిన్నపిల్లలకు వస్తాయన్న సంగతి కూడా నాకు తెలీదు. మేము అసలు ఆ రోజు పింక్ అయ్యి అనగానే మాకు భయం వేసింది అనమాట, ఈ కొత్తది ఏంటిది బాబు అనుకొని వెతుక్కున్నాం కూడా. నెట్లో చూస్తే అప్పుడు అంత ఐడియా రాదు కదా, సో ఏదో కంటి ఇన్ఫెక్షన్ అని అయితే అర్థమైంది, కానీ బట్ ఇలా ఇదని అయితే అనుకోలేదనమాట. సో ఫైనల్లీ అదైతే మాత్రం హన్షు కూడా వచ్చిందని అయితే అర్థమైంది. బట్ గుడ్ థింగ్ ఏంటంటే 1 డేలో తగ్గిపోయింది.
సో మీరు ముందు వీడియోలో చూస్తే మీకు ఐడియా కూడా ఉండి ఉంటది అనమాట. లైక్ తనకి అంటే కేక్ అప్పుడు మంచిగానే కట్ చేస్తాడు కానీ కొంచెం చిరాకు చేసుకుంటున్నట్టు ఏడుస్తున్నట్టు ఇట్లా అయితే కనిపించి ఉంటది కదా. సో అందుకే అనమాట తనకి బాగా చిరాకు వేసిపోయింది. ఏదో వాళ్ళకు ఉంటది కదా పెయిన్ సంథింగ్ అట్లా వైట్ డిశ్చార్జ్ కానీ అదంతా కొంచెం చిరాకుగా అనిపించి ఉంటది. కొంచెం బాగానే చిరాకు చేసుకున్నాడు. సో దానివల్ల ఆబ్వియస్ గా తినలేదు అండ్ కొంచెం ఫీవర్ కూడా వచ్చింది. ఫీవర్ అయితే వచ్చింది మేబీ నేను దాని వల్లే అనుకుంటున్నాను. సో అదనమాట ఇన్ని రీజన్స్ ఉన్నాయి. ఇంక ఇన్ని రీజన్స్ పెట్టుకుని మార్నింగ్ టెంపుల్కి వెళ్తామా? మా ఇంట్లో అయితే అది హైలీ ఇంపాసిబుల్ అనమాట. ఈ బయటకైనా మీకు మేము వస్తున్నట్టు ఎప్పుడైనా కనిపించినా కూడా ఇవన్నీ కూడా మోస్ట్లీ నేను హన్స్ కార్లో ఉంటామో లేకపోతే సతీష్ హన్స్ కార్లో ఉంటామో అట్లా ఇంకొకరు మాత్రం వెళ్ళి తీసుకొస్తూ ఉంటాం అనమాట. ఇదే జరిగేది చాలా వరకు అయితే మాత్రం ఎప్పుడో అప్పుడప్పుడు తీసుకెళ్తూ ఉంటాం హన్స్ని. అంటే బయట మాకు కూడా కొంచెం చల్లగానే ఉంటుంది. సో అందులోకి హన్స్కి కొంచెం బాగాలేదని కూడా చెప్పాను కదా. సో ఇంక మళ్ళీ బయటకు వెళ్తే ఇంకేమో ఇబ్బంది అవుతుందో అని చెప్పి తీసుకెళ్ళలేదనమాట. సో అందుకే ఇంట్లోనే ఏమైనా మంచిగా కుక్ చేసుకొని మంచిగా టైం స్పెండ్ చేద్దామని అయితే అనుకున్నాము. సో సతీష్కి ఏం తినాలని ఉంది అంటే నార్మల్ నాకు ఇంకేముంటుంది రా చికెన్ కర్రీ ఏదైనా రైస్ చెయ్యి అని అన్నాడు. సో ఇక్కడ అదే చేస్తున్నాను అనమాట, చికెన్ కర్రీ ఇంకా బగారా రైస్ చేస్తున్నాను. అండ్ అలానే ఇందాక నేను హన్స్ది పింక్ అయ్యి దాని గురించి చెప్పాను కదా. సో అదైతే మాత్రం జస్ట్ ఒక మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది అని చెప్పాను అనమాట. నేను ఆల్రెడీ చెప్పినట్టు నాకైతే అసలు తెలీదు, అంటే స్కూల్లో ముందు చెప్పారు కాబట్టి వేరే వాళ్ళకి వచ్చిందని చెప్పారు కాబట్టి కొంచెమన్నా గెస్ చేయగలిగాం తర్వాత అయితే మాత్రం. బట్ ఫస్ట్ అయితే మాకు అసలు అర్థం కాలేదనమాట కంట్లోంచి ఎందుకు ఇది ఇట్లా వస్తుంది అని అనుకున్నాను నేను. ఫైనల్లీ అంటే మంచిగానే వన్ డేలో తగ్గిపోయింది కాబట్టి పెద్ద ఇబ్బంది అయితే ఏం లేదు. లేర్లు తెస్తున్నావు సో పెట్టుకో ఎట్టగొట్ట. సో అది మా ఫుడ్ అయితే అలా కంప్లీట్ అయిపోయింది. మేమైతే మంచిగానే ఎంజాయ్ చేసాం, మంచిగానే కుదిరే రెండు కూడా చక్కగా టీవీ చూస్తా హాయిగా పడుకొని ఆఫ్టర్నూన్ అంతా అలా టైం స్పెండ్ చేసాం అనమాట. హన్స్ కూడా మంచిగా పడుకున్నాడు. అదొక్కటే ఈరోజు ఏదైనా మంచి పని జరిగింది అంటే 2-3 అవర్స్ సాలిడ్గా నిద్రపోయాడు అనమాట. ఈ మధ్య అసలు పడుకోవట్లేదు, 1 అవరే ఎక్కువ, ఎప్పుడైనా 1.5 అవర్ అనమాట. బట్ 3 అవర్స్ పడుకునేసరికి మాకే కొంచెం ఆశ్చర్యం అనిపించింది. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఇంకా నేనైతే రెడీ అయిపోయాను, సతీష్ కూడా రెడీ అయ్యాడు చూపిస్తాను నేను తర్వాత మీకు. సో ఈ డ్రెస్ అయితే నేను మీకు ఆల్రెడీ చూపించాను కదా మెసేజ్లో తీసుకున్నాను అని చెప్పి, అదే వేసుకున్నాను. అండ్ దాని మీద జాకెట్ అయితే మాత్రం నేను అది అంతకుముందు ఎప్పుడో కొనుక్కున్నదే లేండి, ఎప్పుడో తీసుకున్నాను. కాకపోతే ఈ జాకెట్ అదేంటో చాలా వాటి మీదకి సెట్ అవ్వదు అనమాట. బట్ దీని మీదకి కొంచెం పర్లేదు అనిపించింది. ఇక్కడైతే మాత్రం మా సతీష్ని ఒక్కటి మంచి వీడియో తీయి అంటే, మీరు ఇందాక కూడా చూసుంటారు కదా, ఒక దానిలో ఏమో హెడ్ పడదు, ఇంకో దానిలో ఏమో రకరకాలుగా అనమాట. ఇంకేదో ఒకటి వచ్చిందే ఎక్కువలే అనుకున్నాం. అండ్ మీకు తెలుసా మా యానివర్సరీ అయిపోయింది కానీ నేను సతీష్ అయితే మాత్రం ఒక్క
ఫోటో కూడా దిగలేదన్నమాట. నేను ఆ తర్వాత అడిగితే ఇట్స్ ఓకే, మనం తర్వాత కొంచెం వెదర్ బాగుంటుంది కదా మళ్ళీ ఇంకో రోజు దిగుదాంలే అని చెప్పాడు. బట్ అది ఎప్పటికీ అంటే మళ్ళీ అయితే ఇప్పట్లో అయితే జరగదని నాకు అర్థమైపోయింది. పోనీలే ఫైనల్లీ ఈరోజు ఏమైందో చెప్పనా? నీకు మ్యాచింగ్ వేసుకోవటం ఇష్టం లేకపోయినా అలా కుదిరేసింది అంతే కదా, ఆబ్వియస్ గా. చెప్పు నీకు ఇష్టమా మ్యాచింగ్ వేసుకోవటం అంటే? బాగుంటే ఓకే అంతే కదా. మ్యాచింగ్ లా బాగుంటాయనే కదా నేను చెప్తుంది. యు డోంట్ ట్రస్ట్ మీ? చెప్పలేము, ఒకసారి కుదిరితే ఒకసారి కుదరవు. ఓకే పద, ఇప్పుడు మనం బుజ్జిగాని తీసుకొని ఎక్కడికెళ్తున్నాం? Hi, this is Satish. Can you transfer to delivery department? Hold on one moment. Friday afternoon. అండ్ అలా మేమిద్దరం అయితే రెడీ అయిపోయి ఇంకా బయటికి స్టార్ట్ అయిపోయాం అనమాట. ఒక రెస్టారెంట్ అయితే చూస్ చేసుకొని పెట్టుకున్నాం ముందే, అంతకన్నా ముందే మ్యారేజ్ డేకి వెళ్తే దీనికే వెళ్ళాలి అట్లా అని చెప్పి. మధ్యలో మాకు చాలాసార్లు వెళ్ళిపోవాలని కూడా అనిపించింది, కాకపోతే మళ్ళీ మ్యారేజ్ డే రోజు ఇంకోటి వెతుక్కోవాల్సి వస్తుంది అని చెప్పి దాన్ని మాత్రం అట్లా పెట్టుకున్నాం అనమాట. అండ్ ఇంకా ఇక్కడ హన్స్ బేబీ కూడా రెడీ అయిపోయాడు. అండ్ ఫస్ట్ అయితే మాత్రం మేము స్టార్ బక్స్కి వచ్చాం అనమాట. సో అక్కడ రెస్టారెంట్లో ఏం తింటాడో తెలీదు. అండ్ ఈవినింగ్కి నేను కూడా ఇంకా ఏం కుక్ చేయలేదు, జస్ట్ ఏదో ఒక కొంచెం లైట్గా స్నాక్స్ లాగా అట్లా పెట్టుకొని తీసుకొచ్చాను. బట్ స్టిల్ తనకు ఆగలేస్తుందేమో అని చెప్పి ఈ స్టార్ బక్స్లో నేను అంతకుముందు కూడా చెప్పే ఉంటాను కదా బ్రౌనీ అనమాట, అది అంతకుముందు నేను మెయిన్గా అయితే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు బాగా అలవాటు అయ్యాను, అప్పుడే అలవాటు అయ్యాను అనమాట. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నాకు క్రేవింగ్స్ ఉండేది బ్రౌనీ తినాలి అట్లా అని చెప్పి. సో అప్పుడు స్టార్ బక్స్లోది మొత్తానికి నా క్రేవింగ్స్ని తీర్చేది అనమాట. ఇంకెక్కడ బ్రౌనీ తిన్నా కూడా నాకు అంత మంచిగా అనిపించేది కాదు. స్టిల్ నేను ఇప్పటికి కూడా స్టార్ బక్స్ లో తింటే అలానే ఫీల్ అవుతా అనమాట. అదేంటో మరి అప్పుడు హన్షుకు కూడా నచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ ఏ బయట ఏం పెద్దగా తిండనమాట, బట్ స్టార్ బక్స్ లో బ్రౌనీ అయితే మాత్రం కొంచెం మంచిగానే తింటాడు. సో ఎప్పుడైనా అది మేము సేఫ్ గా పెట్టుకుంటాం అనమాట, ఎక్కడికైనా వెళ్ళినా అట్లా ఏదో ఒకటి ముందు కనీసం తనకు ఆకలేయకుండా ఉండాలి కదా. సో అట్లాంటప్పుడు అది ఫీడ్ చేస్తూ ఉంటాను. అయినో అండి, ఇప్పుడు చాలా మంది ఏం కమెంట్ చేస్తారు అన్నది అయితే లైక్ బ్రౌనీ అంటే చాలా షుగర్ ఉంటుంది కదా, ఎందుకు అట్లా, ఏమైనా హెల్దీ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు కదా, ఏ ఒక్క స్నాక్స్ అట్లా అని చెప్పి. సో ఇట్లాంటి పనులు అయితే నేను కూడా చాలానే చేస్తూ ఉంటాను. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు కూడా కనిపిస్తూనే ఉండుంటుంది, ఏ ఒకటి స్నాక్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేయడానికి చూస్తాను. బట్ అవి ఆల్ ద టైమ్ అయితే మాత్రం వర్క్ అవ్వవు అనమాట. అండ్ నేను సింపుల్గా చెప్పాలంటే ఒక్కటే చెప్తాను, హన్స్తో అయితే మాత్రం అంత ఈజీ అయితే కాదు. వాటెవర్, నేను అదైనా ఎందుకు షేర్ చేసుకున్నాను అంటే నాకు తెలిసినంత వరకు చాలా మంది ఉంటారు నాకులాగా, అంటే ఎంత హెల్దీగా ఉంచాలి అనుకున్నా కూడా. బట్ ఒక్కొక్కసారి మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఆకలితో ఉండటం కన్నా ఏదో ఒకటి తింటాం బెటర్ కదా అనిపిస్తుంది అనమాట. సో అట్లాంటి వాళ్ళ కోసం నేను ఏం చేస్తాను అన్నది షేర్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడైతే మేము రెస్టారెంట్కి వచ్చాము. అండ్ ఫుడ్ అయితే మాత్రం మాకు మంచిగా నచ్చింది. దీనికైతే మేము ఫస్ట్ టైం వచ్చాము అనమాట, హ్యూస్టన్ వచ్చిన తర్వాత. అయితే ఎప్పటి నుంచో అనుకుంటున్నాం వెళ్దాం అని చెప్పి, నేను పెద్దగా ఇంట్రెస్ట్ చూపించేదాన్ని కాదు, సతీష్ వెళ్దామనే అనేవాడు, కాకపోతే కొంచెం దూరం మాకైతే మాత్రం. సో ఏం వెళ్తాంలే అనుకునేది అనమాట. బట్ ఫుడ్కి అయితే మాత్రం మంచిగా సాటిస్ఫై అయ్యాము, మళ్ళీ రావచ్చులే అనిపించింది. అండ్ హన్స్ బేబీ అయితే మాత్రం ఏదో పర్లేదనమాట, ఒకసారి అదే ఆయనకి నచ్చితే మంచిగా సమోసాలు అవి ఉంటాయి కదా అట్లాంటివి పైన ఉంటుంది కదా అంతవరకు తింటాడనమాట. కర్రీ అయితే కొంచెం ఆయనకి మంటగా ఉంటుంది కాబట్టి తినట్లే, కానీ బట్ పైన వరకు అట్లా తింటాడనమాట. సో అవి కూడా ఆర్డర్ చేసాము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మంచిగా ప్రతి ఏదో ట్రై చేద్దాం అన్నట్టు స్పూన్ పెట్టడం, ఇట్లా చూస్తే అనిపిస్తుంది కదా హన్స్ భలే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు అని చెప్పి. అస్సలు ఏముండదు అనమాట, అక్కడ ఎంత రచ్చ చేయాలో అంతా చేశాడు. ఆ పైన వాళ్ళు ఏదో ఒక టేబుల్ మీద కవర్ లాగా అట్లా వేశారనమాట, దాన్ని అంతా పీకేయాలని పట్టుకొని చాలా కష్టపడ్డాడు. ఆ తర్వాత చాలా దాని మీద మొత్తం నీళ్లు పోశాడు, నానా పనులు చేస్తాడు. బట్ స్టిల్ తప్పదు కదా మ్యారేజ్ డే, సో కనీసం బయటకన్నా వెళ్దాం అని చెప్పి కష్టపడి వచ్చాము. సో అంతే, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యు నెక్స్ట్ వ్లాగ్, బై బై.